Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యేసయ్యా బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, పాడదాం. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, పాడండి. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, ఎడపాయని నీ కృపలో నడిపించినావా మా దేవా, ఎడబాయని నీ కృపలో నడిపించినావా మా దేవా, మా తోడు నీడవై, మాండదండవై, మా తోడు నీడవై, మాండదండవై, మము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది వేరెవ్వరు, మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది వేరెవ్వరు, మా తోడు నీడగా, మాండదండగా, మా తోడు నీడగా, మాండదండగా,
మమ్ము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా 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 బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా చప్పలు కొట్టి మనం అందరం ప్రభుని కనపడదాం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించే మహాభాగ్యాన్ని ప్రేమించి కృపగల దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రభుకి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యాన భాగముగా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఈ చరిత్ర ఎవరిది అంటే ఇజ్రాయేలీల చరిత్ర. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యములోనే వాళ్ళు సంహరించబడ్డారు. వాస్తవాల్లోకి వెళితే ఐగుప్తు దేశంలో ఉండగా మాకు విడుదల కావాలయ్యా ఈ బానిసత్వం నుండి అని వాళ్ళందరూ దేవునికి మొర పెడుతుంటే వారి మొరలు ఆలకించి దేవుడు 10 అద్భుతాలు చేసి ఆ బానిస బ్రతుకు నుండి వారికి విడుదలిచ్చాడు. అద్భుత రీతిలో విడుదలిచ్చాడు. విడుదలిచ్చిన దేవుడు ఏం చేశాడు తెలుసా? వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం అని పిలువబడుతున్న కానాన్ దేశంలో మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు. విడిపించడం బాగుంది, వాగ్దానం బాగుంది, కానాన్ దేశంలో చేరుస్తానని. అయితే బయలుదేరిన వాళ్ళు ఎంతమంది అని మనం పరిశీలిస్తే బైబిల్లో సంఖ్య రాయబడి ఉంది 600,000 కాల్బలం వీరులు అని. అంటే వీరులుగా ఎంతమంది బయలుదేరారంటే 600,000 మంది. ఆడోళ్ళు ఎంతమంది సంఖ్య చెప్పాల, ముసలోళ్ళు ఎంతమంది సంఖ్య చెప్పాల, పిల్లలు ఎంతమంది సంఖ్య చెప్పాల. పిల్లలు వీరులు కాదు, ఆడోళ్ళు వీరులు కాదు, ముసలోళ్ళు అసలే వీరులు కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ 3 తరగతులలో కూడా ఉన్నారుగా బయలుదేరినప్పుడు. ఎంటైర్ విత్ ఫ్యామిలీ బయలుదేరారు కదా వాళ్ళు, కేవలం వీరులే బయలుదేరారా? మొత్తం బెటాలియన్ అంతా విత్ ఫ్యామిలీస్ అందరూ బయలుదేరారు. ఇప్పుడు వీరుల సంఖ్య 600,000 అంటే పండితులు లెక్క కట్టి అన్నారు కనీసం 25,000,000 మంది బయలుదేరారు. ఇప్పుడు 25,000,000 మంది విడుదల పొందారు. విడుదల మాత్రం 25,000,000 మంది పొందారు. ఎర్ర సముద్రం 25,000,000 మంది దాటారు. బండ నుండి నీరు పుట్టించి వారి దప్పిక తీర్చినప్పుడు 25,000,000 మంది దప్పిక తీరింది. ఆకాశం నుండి మన్నా కురిపిస్తుంటే 25,000,000 మంది ఒళ్ళు పట్టుకొని ఆ మన్నాను తిన్నారు. మారా మధురంగా మారినప్పుడు 25,000,000 మంది ఆ చేదు నీళ్లను మధుర జలాలుగా మార్చుకొని దేవానికి స్తోత్రం అయ్యా అని దేవుణ్ణి స్తోత్రించి వారు ఆనందించారు. నాన్ వెజిటేరియన్ తినాలని ప్రభువుని అడిగితే వాళ్ళ కోసం 30 దినాలు పూరేళ్లను వర్షంగా కురిపించి వారు అందరూ అబ్బా తినటానికి ఇంకా ఎక్కువ అయిపోయినంతగా దేవుడు వారికి 4 రోజులు పెట్టాడు. ఇలాంటి 1 రోజా 2 రోజా ఒక రోజా 2 రోజులా ప్రతిరోజు ఇలాంటి అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేస్తూ విడిపించాడు. అద్భుత రీతిలో అద్భుతాలు చేస్తూ నడిపించుకుంటూ తీసుకువెళుతున్నాడు. దేవుని వాగ్దానం ఏంటంటే మీకు ఆ పాలు తేళ్ళు ప్రవంచ దేశం నేను ఇస్తాను, ఆ వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తాను. అది దేవుని వాగ్దానం. ఆయన విడిపించాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. కారణం వాగ్దానం నెరవేర్చడానికి. ఆమేన్. ఈరోజు ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానమే అంత గొప్పదైతే వారికంటే 1,00,000,000 గొప్ప వాగ్దానం మనం పొందాం. ఆమేన్ చెప్పండి. వారికంటే గొప్ప విడుదల మనం పొందాం. సైతాను చెరలో ఉన్న మనల్ని ఆ చెర నుండి విడిపించాడు. ఇంతకు మనం ఎక్కడుండే వాళ్ళం అంటే
పేతురు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజ. మీరు దేవుని సొత్తైన ప్రజ. హల్లెలూయా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే కింద అంటాడు, ఒకప్పుడు ప్రజగా మీరు కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితేని. ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు కనికరం వచ్చేది కాదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మీ మీద నాకు కనిక వస్తుంది. అవా అంటే ఒకప్పుడు చీకటితో చీకటి పనులు చేస్తూ, చీకటి వ్యవహారాలు చేస్తూ, చీకటిగా జీవిస్తున్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచాడండి. ఆమెన్ చెప్పండి. ఎందుకొరకో చెప్పన, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని అనుభవించడానికి కాదో, ఈ భూమి మీద ఉన్న వాటికంటే కోటి రెట్లు గొప్పదైన నిత్యము ఉండే ఆ అద్భుతమైన పాలు తేలు ప్రవంచు దేశానికన్నా కోటి రెట్లు గొప్పదైన ఆ పరలోక రాజ్యాన్ని మనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఒక వాస్తవం చెప్పన, వాళ్ళకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని నేను 3 సార్లు చూసేసి వచ్చాను, మొత్తం తిరిగేసి వచ్చా 3 సార్లు. ఆ పాలు తీరించి ప్రవహించే దేశం, ఆ వాగ్దాన దేశం ఇజ్రాయెల్ దేశం 3 సార్లు తిరిగేసి వచ్చా. డబ్బులుంటే మీరు కూడా తిరిగేసి వచ్చేయచ్చు. అయితే పరలోకానికి వెళ్ళటానికి ఎన్ని కోట్లు ఇస్తే వస్తా చెప్పండి? 1 రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నీకు ఇచ్చాడండి, అది మహాభాగ్యం అండి. ఉచితంగా ఇచ్చాడు. నీతిగా ఉండు, వాక్యం పట్టు, వాక్యానుసారంగా జీవించు, ఆ పరలోక రాజ్యం నీదని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఈ కనాన్ దేశమే అంత గొప్పదైతే దానికంటే కోటి రెట్లు గొప్పదైన రాజ్యాన్ని దేవుడు మనకు బహుమానంగా రాశాడు అంతే. ఆమెన్. ఎప్పుడంటే నువ్వు బాప్తిస్మం పొంది యేసయ్య నా దేవుడు అన్న రోజునే నీకు వాగ్దానం చేసేసాడు పరలోకం నీది అని. ఆమెన్. ఇప్పుడు ఈ వాగ్దాన దేశానికి వెళ్ళటానికి అంత నిష్ఠగా ఉండాల్సి వస్తే ఆ రాజ్యానికి వెళ్ళటానికి ఇంకెంత నిష్ఠగా ఉండాలి ఒక్కసారి ఊహించండి. అక్కడ రాయబడితే వాళ్ళందరినీ విడిపించాడా, బాగుంది, అద్భుతాలు చేశాడా, బాగుంది, కానీ సావగొట్టి చెవులు మూసాడంట. ఎందుకు చెప్పన, వాళ్ళని చేర్చలేదంట. ఇంతకు ఎంతమంది చేరారో, బయలుదేరిన వాళ్ళు ఎంతమంది చేరారు చెప్పాలి మీరు? ఇద్దరు చేరారు. మరి మిగతా వాళ్ళంత సత్యారు మార్గ మధ్యలో, వాళ్ళిద్దరు పేర్లను చెప్పండి. యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరు తప్ప ఆ బయలుదేరిన బ్యాచ్లో ఇంకెవరు చేరలా. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడంటే మధ్యలో పుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు మామూలు కాదు, దేవునికి అక్కడ రాయబడి ఉంది. ఎందుకు వాళ్ళు సత్యారు, ఎందుకు ఇన్ని లక్షల మంది, 25 లక్షల మంది బయలుదేరితే కనీసం 1 లక్షకొక్కడు కూడా చేరలేదు కదండి. 1 లక్షకొక్కడు కూడా చేరలేదు. 1 లక్షకొక్కడు చేరినా బోళ్ళంతమంది అయ్యేవాళ్ళు, 10 లక్షలకొక్కడు కూడా చేరలేదు అక్కడ. ఒకసారి ఆలోచించండి, ఎందుకు వాళ్ళు చేరలేదు అంటే అక్కడ మన మూలవాక్యం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండకపోయిరు గనక అరణ్యములోనే వారు సంహరించబడ్డారు. అంటే దేవునికి ఇష్టం లేని పనులు చేశారు, దేవునికి ఇష్టం లేనట్టు జీవించారు, అందుకే ఇంత విడుదలిచ్చి ఇన్ని అద్భుతాలు చేసిన వాళ్ళను మాత్రం అక్కడ పాదం పెట్టనివ్వలేదు దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఈ దేశంలోనే పాదం పెట్టనియకపోతే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, ఆ పునాదులు గల ఆ బంగారు రాజ్యం, అక్కడ రోడ్లన్నీ బంగారంతో వేసేసారంట. అక్కడ గుమ్మాలు ఎలా ఉన్నాయో చెప్పన, ముచ్చుని చెక్కేసి అక్కడ గుమ్మంగా పెట్టారంట అండి. వజ్ర వైడూర్యాలతో ఆ ప్రశస్తమైన రాళ్లతో పునాదులు వేసి గోడ కట్టారంట. అబ్బాబ్బా, మామూలు కట్టడం కాదు అసలు. అసలు అద్భుతమైన ఆ పరలోక రాజ్యం, అసలు అక్కడ సూర్యుడితో పని లేదంట, అక్కడ నక్షత్రాలతో పని లేదంట, ఎప్పుడు తేజస్సుగా ఉంటుందంట, పట్టణం అంతా వెలుగుతో కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. ఆ అందమైన ఆ పరలోక రాజ్యంలో ఇక అడుగు పెడితే ఇక అక్కడ దుఃఖం లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ టెన్షన్స్ లేవు, ఏ వేదన లేవు, ఎప్పుడు ఆనందం సంతోషం తప్పిక మేరే మాట అంటూ లేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సామ్రాజ్యం! అలాంటి అద్భుతమైన రాజ్యంలో 1000 సంవత్సరాలు బతికితే ఒక రోజు బతికినట్టు ఉంటుందంట. ఎన్ని సంవత్సరాలు? ఈ పాపిష్టి లోకంలో ఒక రోజు దొరిలేటప్పటికి 100 రోజులు దొరినట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఇంకా ఈ రోజు పాపిష్టి రోజు దాటలేదు ఇంకా. ఒకసారి ఆలోచిస్తే చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఆ పరలోక రాజ్యంలోనంట 1000 సంవత్సరాలు ఒక్క దినంలాగా ఉంటుందంట అండి. ఆమె ఎంత ఆనందంగా ఉంటుంది అక్కడ, అక్కడ ఎంత సంతోషం, యుగయుగాలు ప్రభుత్వం కూడా ఆనందంగా సంతోషంగా గడిపి ఆ రాజ్యాన్ని నీకు వాగ్దానం చేసి పిలిచాడండి. ఇందులోకి నువ్వు ఇందులో బైబుల్ తీసుకొని ప్రార్థనలో అడుగు పెట్టిన రోజునే నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పనా? పరలోక రాజ్యం నీది అని వాగ్దానం చేశాడు. ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఎంతో నిష్ఠగా దేవునికి ఇష్టులుగా మనం జీవించాలి. ఏమని చెప్పండి, ఈరోజు మనం దేవునికి ఇష్టలమా కాదా? వాళ్ళు ఎందుకు ఇష్టలు కాలేకపోయారు? కొన్ని విశేషాలు మనం నేర్చుకుందాం. వాళ్ళు ఎందుకు ఇష్టలు కాలేకపోయారు? ఒకసారి ఆ కింద వచ్చిన చదవండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాసిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు
దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి, ఇక కింద అంతా రాసి ఉందండి. ఇక చాలా చాలా సంగతులు ఉన్నాయండి. ఆ సంగతులన్నీ మీకు అలా మూట కట్టి ఒక్కొక్కటి మీకు రిలీజ్ చేస్తాను నేను. వాళ్ళు ఎందుకు చచ్చారు, ఎందుకు వాళ్ళు అక్కడ అడుగు పెట్టలేకపోయారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 వచ్చిన ఒకసారి చూద్దామండి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. ఎందుకు ప్రవేశించలేకపోయారంట వాళ్ళు? అవిశ్వాసము చేత. అంటే అద్భుతాలు చేసి అద్భుత రీతిలో వారిని బయటికి తీసుకొచ్చాడు చెర నుండి. వాళ్ళ కళ్ళ ఎదుట చూస్తూ ఉండగానే సముద్రం చీల్చేశాడు, సముద్రం ఆవలికి తీసుకొచ్చాడు. అదే సముద్రంలో వాళ్ళ శత్రువులందరినీ ముంచేశాడు, చంపేశాడు. ఆకాశం నుండి వారి కోసం మన్నా కురిపించాడు ఆహారంగా. చేదు నీళ్లు మారాను మధురంగా మార్చాడు వాళ్ళ కోసం. బండ నుండి నీరు పుట్టించాడు. ఇవన్నీ కళ్ళ ముందేనా, కళ్ళు మూసి చేశాడా? కళ్ళ ముందే ఎన్ని అద్భుతాలు వారి జీవితంలో చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏమి లేదంట? అవిశ్వాసం. అవిశ్వాసం. నేను అనుకుంటున్నాను, అరే మనం అందులో చేరతామంటారా, మనం వెళ్తామంటావా? నాకేంటో ఇప్పుడప్పుడే మనం వెళ్ళేటట్టు ఏమి అనిపించలేదు, మనకి అందులోకి అడుగు పెట్టమేమరా, మధ్యలోనే సస్తామేమరా అనుకుంటా ఉండేవాళ్ళంట వాళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు కదా, మరి ఇప్పుడు మీరు అనుకుంటున్న పని ఏంటి? మనం మంచి రోజులు చూడగలుగుతామా? మంచి జరిగిద్దా మన జీవితంలో? ఈ రోగం తగ్గిద్దా మనకి? ఈ సమస్య తీరిద్దా? నాకు ఈ పరిస్థితులు మారతాయా? నాకున్న ఈ కష్టాలు తీరతాయా? నేను మళ్ళీ మంచి వెలుగులు చూడగలనా నా జీవితంలో? నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందా అని అనుమానిస్తున్నారు ఎందుకు మీరు? అనుమానించే వాళ్ళు దేవుడికి నచ్చరండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అక్కడ అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అంటే నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి నచ్చటం అనేది అసాధ్యం. దేవునికి నచ్చవు నువ్వు. అక్కడ కింద అంటాడు, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని, తన్ను వెతకు వారికి ఫలము దయ చేయువాడని నమ్మాలి కదా. అంటే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏముండాలంట? ఈయన ఉన్న దేవుడు, ఆయన్ని ప్రార్థించే వారికి తప్పనిసరిగా కోరిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నమ్మాలి కదా, అని నమ్మాలి కదా. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధికి వచ్చే మీకు విశ్వాసం లేకపోతే దేవునికి నచ్చరండి. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎందుకు చచ్చారంటే, వాళ్ళు ఎందుకు చచ్చారు మార్గ మధ్యలో, ఎందుకు అక్కడ అడుగు పెట్టలేదంటే వాళ్ళకి అవిశ్వాసం. ఏంటండి చెప్పండి, వాళ్ళ అవిశ్వాసం. ఓసారి ఓ పాస్టర్ గారు ఒక సిటీలో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి, కొంచెం సిటీలో మీటింగ్ ఏర్పాటు చేసి బయలుదేరేటువంటికి అసలు లేట్ అయిందంట ఆయనకి. ఆయన ఏం చేయాలంటే, మధ్యాహ్నానికి క్లోజ్ చేయాలి, సాయంత్రానికి మళ్ళీ ఆయన ఊర్లో పడిపోవాలి. ఎందుకంటే మధ్యలో అడవిలో నుండి ప్రయాణం చేయాలి ఆయన. ఈ ప్రయాణం చేస్తున్న ఈ సమయంలో దాదాపు మీటింగ్ క్లోజ్ అయ్యి భోజనాలు గిజనాలు అవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇక్కడే హడావిడి హడావిడిగా బయలుదేరిపోతున్నాడు, అడవిలోకి ఎంటర్ అయిపోయాడు అప్పటికే. ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అయిపోయిన ఆయన ఇక పులులు సింహాలు తిరిగే సమయం. ఆ సమయంలో ఆయన కళ్ళ ఎదుటికి ఒక పులి రానే వచ్చింది. వచ్చి నీ పులును చూసి పరిగెత్తడం ప్రారంభించాడు. ఆయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, ఒక చెట్టు ఉంది, చెట్టు ఎక్కేశాడు ఆయన. ఆ చెట్టు ఏమైందంటే, ఈయన టైం బాగోక ఏంటో ఆ చెట్టు అలా ఒరిగిపోయింది కిందకి. ఎప్పుడు కుళ్ళిపోయిందో ఎప్పుడు ఇదైందో తెలియదు. ఆయన ఎక్కేటప్పటికి అలా కుళ్ళి కిందకు పడిపోయింది. అది కిందకు పడిపోయేటప్పటికి ఎక్కడుందంటే, ఆ చెట్టు కింద ఆయన కింద లోయలో ఉందండి, భయంకరమైన లోయ. కింద పడ్డాడో ఎముకలు ఇరిగిపోతాయి అంతేగా బతకడం. అలాంటి చెట్టు అలా పడిపోయింది ఇక. ఆ చెట్టు చివరిలో ఉన్నాడు ఈయన. ఆ చెట్టు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది. ఈ పులి ఆ చెట్టు మీద నుండి ఎలా నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పై నుండి కాస్త కిందకి దిగాడు. ఆ ఓడ లాంటిది ఉంటే దాన్ని పట్టుకొని కాస్త కిందకి దిగాడు. ఇప్పుడు ఆ చివరి వరకు వచ్చింది ఆ పులి. రా బయటికి, నాలుగు సాపి రా పైకి, రా పైకి అంటుంది. ఇప్పుడు ఈ ఓడ పట్టుకున్నాడు, ఆ ఓడ పట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు. రా పైకి అంటుంది ఇది నాలుగు సాపి. ఈయనేమో వదిలిపెడితే కింద పడితే ఎముకలు ఇరిగిపోతాయి, పైకి వస్తేనేమో పులి నోట్లో పడి చచ్చిపోతాడు. రెండింటి మధ్య ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ అయిపోయి కళ్ళు గట్టిగా మూసుకొని, ఏసయ్యా కాపాడయ్యా, నన్ను ఇప్పుడు నువ్వే కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు ఆయనకు ప్రేరేపణిస్తున్నాడంట. ఆ ప్రేరేపణ చెప్పనా, వదిలే నువ్వు పట్టుకున్న వాడిని అని దేవుడు ఆయనకు ప్రేరేపిస్తుంటే, వదిలేసే ఎముకలు ఇరిగిపోతాయ్యా, వదిలితే ఇంకేమనుందా, సరైతే పని చేయి పైకి ఎక్కేసేయి అన్నాడంట. పైకి ఎక్కేస్తే నన్ను పండ్ల తినేయడానికి రెడీగా ఉందాయో కాసుకొని అక్కడ చెట్టు మీద, సరైతే అలాగే ఉండు అన్నాడంట. ఎంతసేపు ఉంటాడు? ఈరోజు మీ జీవితాల్లో అటూ కాక ఇటూ కాక దేవుడు చెప్పిన ఏ మాటకు మీరు లోబడక మీరు అలాగే ఉంటే అలాగే ఉండను అంటాడు. సావండి, అలాగే మీ సావు మీరు సావండి అంటాడు. అలా కాకుండా మనం దేవుడు చెప్పిన మాటకి లోబడే తత్వం ఉండాలి.
దేవుడి మీద నమ్మకం ఉంటేనే ఆయన ఖచ్చితంగా ఇప్పుడు చెయ్యి వదిలేసేయమన్నాడు. ఇప్పుడు నేను కింద పడినా నాకేం కాదు, నన్ను కాపాడటానికి దేవుడు నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నాకు చిన్న దెబ్బ కూడా తగలదు. నువ్వు వదిలేయమంటున్నావు వదిలేస్తాం వదిలేయాలంతే బ్లైండ్గా, అది నమ్మకం అంటే. ఎక్కే పైకి అన్నాడు, ఎక్కేస్తున్నాను ఈ పులి కూడా నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఎక్కమన్నది దేవుడు, నేను ఎక్కేస్తున్నానని పైకి ఎక్కేసి ఉంటే పులి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేదేమో, అలా చేసేవాడు దేవుడు. ఆమెన్. ఇప్పుడు దేవుడి మీద నమ్మకంతో చెట్టు ఎక్కమంటే ఎక్కటం లేదు, వదిలేయమంటే. ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నామా? అటు ఇటు కాకుండా రెండుకి జడ్డ రేవల్లాగా అయిపోద్దాం మన జీవితం. ఏదో ఒక దానికి డిసైడ్ అయ్యి దేవుడు చెప్పిన మాటకు లోబడితే మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. చప్పలగుడ్డోసారి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుంటాం కానీ పేరుకి అనేక సార్లు మనకు అనుమానం అండి, అనుమానం మనకి ఏదో అంటారు చూడండి, మీ అనుమానమే పెనుభూతం అంటారు చూడండి. అనేక సార్లు మన అనుమానమే పెనుభూతంగా, అసలు పెనుభూతం అనేది ఏదైనా మనల్ని వెంటాడుతుందంటే మీ అనుమానమే మిమ్మల్ని వెంటాడుతుంది. భయం, ఒక భయం, వెనకేదో వస్తుందేమో నువ్వు అనుకుంటున్నావుగా, అందుకే వస్తుంది వెనకాల. ఏం పర్లేదు నా దేవుడు నాతో ఉన్నాడు నాకేం కాదు అనుకుని ధైర్యంగా వెళ్ళు. ఎంత చీకట్లో వెళ్ళినా సరే, ఎంత ఒంటరిగా వెళ్ళినా సరే నీకేమి, ఎంత చీకట్లో పడుకున్నా సరే, ఎంత ఒంటరిగా పడుకున్నా సరే నీకేమి, నేను ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. ఎంత చీకటి ఉన్నా సరే చీకట్లో ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతాను నేను. కారణం ఏంటంటే నాతో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఉండగా నాకే భయం లేదు, ఏ దిగులు లేదు, అదే నా నమ్మకం. ఈరోజు దేవుని మీద నమ్మకం ఉంచిన వారు ధన్యులండి. కానీ అనుమానిస్తూ ఉంటాం, అదే దేవుడికి నచ్చదు. బైబిల్లో అనుమానిస్తే ఎలా ఉండదో మాట మీకు నేను చూపిస్తాను చూడండి. యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి చూడండి. ఏది వచ్చును అని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించింది, నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. ఒక్కసారి చూసారా, ఏది వస్తుందని నేను బహుగా భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది అనుకున్నాడు నాకు తెలిసి. ప్రతిరోజు జరిగే ఒక తంతు చెప్తాను మీకు. పొద్దున్నే లేవగానే, ఇంకా పిల్లలు ఎవరు లేవక మునిపోయి పొద్దున్నే తెల్లవారుజామున లేచిపోయాడు ఈయన. తెల్లవారుజామున లేచిపోయి వాళ్ళందరి పడకల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి కొరకు దేవునికి బలులు అర్పిస్తూ, ప్రభువా ఈ పెద్దోడు ఈడు గబుక్కుమని నిన్న ఫంక్షన్ చేసుకున్నారు కదా, ఆ ఫంక్షన్లో ఈడు గబుక్కుమని ఏమైనా తొత్తర మాటలు ఏమైనా మాట్లాడాడేమో, ఈడేమైనా తొందర పని చేశాడేమో, దాన్ని బట్టి వీడి మీదకి శిక్ష వస్తుందేమో, ఈడు సస్తాడేమో, ఈడు సావకుండా దయచేసి కాపాడయ్యా, ఆ శాపం వీడి మీదకి రానియొద్దయ్యా, ఆ శిక్ష రానియొద్దయ్యా అంటూ సిలువేసి ఆడి కోసం ఒకటి ప్రార్థన చేసేవాడు. రెండో వాడి దగ్గరికి వచ్చేవాడు, రెండో వాడికి సిలువేసి ఈడు ప్రభువా ఈడు ఆడికన్నా స్పీడ్ అయ్యా, ఈడికో స్పీడ్ ఎక్కువయ్యా, ఈడు గబుక్కుమని స్పీడ్ స్పీడ్కి ఏదో మాటలు మాట్లాడు, తొత్తర మాట మాట్లాడతాడు, ఆడు ఇంకా మాట్లాడకపోయిన పర్లేదు గ్యారంటీ మాట్లాడుంటాడు, ఈడి మీదకి శిక్ష వచ్చేస్తుందయ్యా దయచేసి రాకుండా. ఇలా ఒక్కడ గురించి చేస్తే, ఇద్దరు గురించి చేస్తే ఓకే, 10 మంది పిల్లల గురించి అలాగే సిలువేసి ఇంకెళ్ళెవరు లేవక మునిపే ప్రార్థన చేసి ముగించేవాడంట. ఈయన భయం ఏంటో చెప్పనా, నిన్న ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు, రోజు ఫంక్షన్ చేసుకున్నవాడు. వాళ్ళ తంతు ఏంటో చెప్తాను జాగ్రత్త వినండి. 7 కొడుకులు 3 కూతుర్లు వాళ్ళకి. ఆదివారం పెద్దోడింట్లో భోజనాలు, అందరు ఆ భోజనాల్లో పాల్గొవాలి. ఆదివారం అంతా పెద్దోడింట్లో మొత్తం ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. సోమవారం వస్తే 2వ ఇంట్లో, మంగళవారం వస్తే 3వ ఇంట్లో, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, 7 పిల్లల ఇంట్లో 7 రోజులు అయిపోయింది. మళ్ళీ ఆదివారం మరి ఆడవాళ్ళు ఎంజాయ్ చేయడం అంతే, ఆడతో పాటు కలిసి ఆనందించడమే. వీళ్ళు ఎవరు ఏం వండుకోకర్లేదు, ఎంత బాగుంటుందంటే ఆ ఫ్యామిలీ. అంటే ప్రతి ఒక్కరింట్లో ఒక్కరోజు ఉండితే చాలు, భలే ఉంది కదా. అలా వాళ్ళు ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళు, రోజు పండగే వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు అందరు కలుసుకునేవాళ్ళు, కలుసుకుంటే ఏం మాటలు వస్తాయి, సరదా సరదాగా ఒక్కోసారి తొత్తర మాటలు వచ్చేస్తూ ఉంటాయి కదా. సరదా ఎక్కువైతే కూడా ఆ సరదాలో మాట్లాడకూడని మాటలు, రకరకాల వంకర మాటలు, టెంకర మాటలు, సరసాలు, అది ఇది అన్నీ దొర్లెళ్ళిపోతాయి. మీరు చూడండి, కాసేపు ఒక అరగంట కూర్చోండి, మీరు కూడా సరసాలు మొదలెడతారు. కాబట్టి వేస్ట్గా కూర్చొని ఏ మాటలు మాట్లాడుకోవద్దు, స్టార్ట్ అయిపోతాయి పనికిరాని మాటలన్నీ నోటమ్మట. ఇప్పుడు ఇలా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈయన భయం ఏంటో చెప్పన, ఆ మాటలను బట్టి వీళ్ళ మీద శిక్ష వస్తుందేమో, సస్తారేమో అని పొద్దున్నే లేవటం, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయటం, అది రోజు చేసేవాడు అంట. ఈయన భయం ఏంటి మళ్ళీ చెప్పండి, ఈయన భయం ఏంటి, వీళ్ళు సస్తారేమో, ఈయన చెప్పండి, ఈయన భయం ఏంటి చెప్పండి. అందుకే సచ్చారు ఒక్కసారి అందరూ, అదే అంటాడు, ఏది వస్తుందని నేను భయపడ్డానో ప్రభు అదే నాకు సంభవించింది. అనుమాని పిశాచి కాదు, ప్రార్థన చేసేవాళ్ళకి అనుమానం ఉండొచ్చా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అనుమానించొద్దు,
నా దేవుడు ఉండగా నా పిల్లలకి ఏం కాదో, నా దేవుడు తోడుండగా నాకేం కాదో, నా దేవుడు తోడుండగా నేను వెళ్ళే పనిలో సక్సెస్ పొందుతాను, నా దేవుడు తోడుండగా రాసే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి, నా దేవుడు తోడుండగా ఈ పరీక్ష ప్రయత్నంలో నాకు జయం వస్తుంది. నువ్వు ఏదైతే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నా పాజిటివ్ గెలిపో. అనుమానాన్ని ఎందుకంటే నీ ఎండ తీసుకెళ్తావు కాబట్టి అనుమానం వద్దు. ఈయన అదే అంటాడు, ఏది వస్తుందని భయపడ్డాను, అదే జరిగింది. ఒక్కసారి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడంట వీధుల్లో. నడుచుకుంటూ వెళుతుంటే యోబు హైటు పర్సనాలిటీ సామాన్యమైంది కాదండి, 6 అడుగుల అజానబాహుడు, మంచి పర్సనాలిటీ ఉన్నవాడు, ఏ క్లాస్ ఆయన ఫిజిక్. అసలు ఆయన నడుచుకుంటూ రోడ్డు అంటే వెళుతుంటే అసలు రోడ్డు మీద ఆయన అందాన్ని చూడటానికి జనాలు ఎగబడేవాళ్ళు అంటండి. ఆయన అందాన్ని చూడటానికి అసలు పెద్దలు ఆయన వెళుతుంటే సింహ స్వప్నం లేచి నిలబడి ఆయనకు వందనాలు చెప్పేవాళ్ళంట. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకుంటూ ఫీల్ అయ్యేవాళ్ళంట. ఆయన ఆటోబయోగ్రఫీ కొరకు వెంటాడేవాళ్ళంట. అసలు ఆయన రోడ్డు మీదకి వస్తుంటే అది ఆయన పేరు, అది ఆయన పర్సనాలిటీ, అది ఆయన గొప్పతనం. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈయన అనుకుంటూ ఉండేవాడంట, నాకు ఏదైనా రోగం వస్తే ఈ పర్సనాలిటీ ఏమైద్ది, అద్దం ముందు నిలబడి అనుకునేవాడంట. ఎంత అందంగా ఉన్నారా బాబు యోబు గారు, అసలు ఎంత అందగాడురా నువ్వు, ఏదైనా రోగం వస్తే ఈ అందం ఏమైద్దిరా నీకు, అప్పుడు నేను ఏమైనా లెక్క చేస్తాడా, నేను చూడటానికి ఎవడని వస్తాడా, అరే ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు నీ డబ్బును బట్టి నీకు అన్నిటిని బట్టి వచ్చింది కదా, నీ డబ్బు పోయింది అనుకో, ఈ పేరు ఉంటుందా, ఎవడని నిన్ను పలకరిస్తాడా, కనీసం నీ భార్య కూడా నిన్ను పలకరించదేమారా, అసలు నీ స్నేహితులు కూడా నీ దగ్గర ఉండరేమారా, అసలు నీకు ఈ పేరు ఎప్పుడు ఉంటుందా నీకు, ఎప్పటికప్పుడు ఎలాంటి అనుమాన పిశాసి. ఇప్పుడు అది అన్నంతా జరిగింది. 10 మంది పిల్లలు సస్తారేమనుకున్నాడు చెప్పండి, ఆస్తులన్నీ పోతయ్యేమనుకుంటాడు, ఆరోగ్యం పోద్దేమనుకున్నాడు, ఏమండి ఎందుకు అనుకోవాలండి అలాగా నేను అంట, ఎందుకు అనుకోవాలి, మీరు అనుకుంటున్నారా, ఎప్పుడన్నా అనుకుంటున్నారా, ఎప్పుడు అనుకున్నా మంచి అనుకోండి, అందులో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఏమనుకోవాలి, మంచే జరిగిద్ది, మంచి దేవుడు నాకున్నాడు, నా దేవుడు అసాధ్యాలను కూడా సుసాధ్యపరిచేవాడు, నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసంతో మీరు మంచి అనుకోండి ఇప్పుడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.